హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్ నేను మీ వేణు ఈ వీడియోలో మీరేం నేర్చుకోబోతున్నారంటే తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించిన ఇంగ్లీష్కి సంబంధించి ఇంపార్టెంట్ రైటింగ్ డిస్క్రిప్షన్స్ ఈ వీడియోలో మీరు నేర్చుకోబోతున్నారు సో ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి అప్పుడు మాత్రమే మీకు ఇంపార్టెంట్ రైటింగ్ డిస్క్రిప్షన్స్ ఏమేమి ఉన్నాయనేది చెప్పడం అంటే తెలుసుకోవడం జరుగుతుంది సో ఇవి వీలైతే మీ టెక్స్ట్ బుక్లో క్లిక్ చేసుకునే ప్రయత్నం చేయండి మార్క్ చేసుకునే ప్రయత్నం చేయండి అండ్ ఇవి ఎక్కువసార్లు రిపీట్ అయినాయి అండ్ నేను ఈ ఫిబ్రవరిలో మార్చిలో జరగబో ఎగ్జామ్లో ఇవి ఇస్తారని నేను గెస్ చేసి చెప్పడం జరుగుతుంది ఇదే హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని చెప్పలేము సో వచ్చినా రావచ్చు అండ్ ప్రతి వీడియోలో చెప్పినట్టు ఇప్పుడు కూడా చెప్తున్నాను అదేంటి అంటే నైంటీ ఫైవ్ ప్లస్ మార్క్స్ పొందాలి హయ్యెస్ట్ మార్క్స్ రావాలి ఇంగ్లీష్లో అనేవాళ్ళు ఓన్లీ ఇంపార్టెంట్ మాత్రమే చదవకండి అన్నీ చదివే ప్రయత్నము చేయండి అన్ని టాపిక్స్లో చాలామంది అడుగుతున్నారు నన్ను ఏంటంటే సార్ మీరు ఇచ్చిన ఇంపార్టెంట్ చదివితే హండ్రెడ్ పర్సెంట్ వస్తాయంటే నేను గెస్ట్ చేసినవి ఎక్కువసార్లు రిపీట్ అయినవి మాత్రమే ఇంపార్టెంట్ కింద ఇస్తున్నాను మిగతా ఈ ఒక్కోసారి ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారు కాబట్టి వాళ్ళ మూడ్ని బట్టి వాళ్ళు క్వశ్చన్ని చూజ్ చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తయారు చేస్తారు క్వశ్చన్ పేపర్ కాబట్టి సో ఎవరు ఎలా తయారు చేసేవాళ్ళు వాళ్ళ మూడ్ని బేస్ చేసుకుని వాళ్ళకి ఏదైతే ఇంపార్టెంట్ ఇది ఇవ్వాలనిపిస్తుందో అది మాత్రమే ఇస్తారు సో కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని సో ఎవరైతే ఫెయిల్ అవుతామనుకుంటారో అనుకుంటారో ఎవరైతే యావరేజ్గా చదువుతారో సో అవి వీళ్ళు ఇవి వాళ్ళకి చాలా యూజ్ఫుల్గా అవుతుంది ఇవి కనుక చదివితే ఒకటి వచ్చినా ఒకటి రాసేస్తారు సో కాబట్టి సో నైంటీ ఫైవ్ ప్లస్ వచ్చేవాళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సో అన్నీ చదివే ప్రయత్నము చేయండి రైట్ ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా మనం ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం సో ఈ టాపిక్లోకి వెళ్ళడానికి ముందు మీరు ఇప్పటివరకు కనుక నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి రైట్ రైట్ ఇంపార్టెంట్ రైటింగ్ డిస్క్రిప్షన్స్ ఇప్పుడు నేర్చుకుందాం ద ఫస్ట్ వన్ ఈజ్ డిస్క్రైబ్ యువర్ మదర్ యూజింగ్ ద గివ్ గివెన్ బిలో సో డిస్క్రైబ్ యువర్ మదర్ సో మీ మదర్ ఎలాంటిది ఎలా ఉంటుంది ఎలాంటి క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ కదా సో అవన్నీ రాయమని అంటారు సో కింద హింట్స్ ఇస్తారు ఇది ఎగ్జాంపుల్లో ఉన్నది తీసుకున్నాను నేను అండ్ ఎక్ససైజ్లో ఉన్నాయి కూడా తీసుకోవడం జరిగింది సో మీరు ఎగ్జాంపుల్లో ఉన్నాయి చదవాల్సి ఉంటుంది అండ్ ఎక్ససైజ్లో ఉన్నాయి కూడా చదవాల్సి ఉంటుంది సో మనకి ఆ మదర్కి సంబంధించి హింట్స్ ఇస్తారు ఆ హింట్స్ని బేస్ చేసుకొని మీ మదర్ గురించి రాయండి సో ఓన్గా కూడా మీరు రాయచ్చు ఆ హింట్స్ బేస్ చేసుకొని ఆ హింట్స్ ఆన్సర్లో వచ్చేటట్టు ఉండాలి అండ్ ఎట్ ద సేమ్ టైం మీ ఓన్గా మీ మదర్ గురించి కూడా రాయవచ్చు సో మదర్ ఈజ్ ఆల్వేస్ ఎ గ్రేట్ పర్సన్ ఇన్ అవర్

చేయండి సో ఇవి ఏంటి మదర్ గురించి చార్మినార్ గురించి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఊటీ ఊటీ గురించి కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు సో అవి కూడా చదువుకునే ప్రయత్నము చేయండి నెక్స్ట్ ప్రిపేరింగ్ పొటాటో ఫ్రై ఇది ఎక్కువసార్లు ఎగ్జామినేషన్లో అడిగారు సో కాబట్టి అది ఇచ్చాను నెక్స్ట్ అప్లయింగ్ ఫర్ ఏ పాస్పోర్ట్ సో ఇది కూడా చదువుకునే ప్రయత్నము చేయండి నెక్స్ట్ వచ్చేసి డిస్క్రైబ్ హౌ యూ అండ్ యువర్ ఫ్రెండ్స్ మేడ్ అరేంజ్మెంట్స్ ఫర్ ద కాలేజ్ డే ఫంక్షన్ సో మీరు మీ ఫ్రెండ్స్ కలిసి కాలేజ్ డే ఫంక్షన్కి ఎలా అరేంజ్మెంట్ చేశారు అనేది డిస్క్రిప్షన్ రాయమని అంటున్నారు అండ్ ద సెవెంత్ వన్ ఈజ్ డిస్క్రైబ్ హౌ సంధ్య డ్ర్యూ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రమ్ అన్ ఏటీఎం సో ఇది కూడా ఎక్కువసార్లు అడిగిన క్వశ్చన్ సో ఇవి నేను అనుకుంటున్న ఇంపార్టెంట్ డైలాగ్ రైటింగ్ సో దీంతో పాటు మీకు ఇంకేమన్నా చదవాలనిపిస్తే అవి కూడా చదవండి డిస్క్రిప్షన్స్ రైటింగ్ డిస్క్రిప్షన్ రెండు ఇస్తారు ఒకటి రాయమంటారు సో ఒకటే రాయండి సో ఇది ఈ వీడియోకు సంబంధించి ఇంపార్టెంట్ రైటింగ్ డిస్క్రిప్షన్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు కనుక మీరు నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్